కరోనా వైరస్తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు ఈ మంకీ పాక్స్ వ్యాధి పేరు విని మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు చికిత్స లేని వ్యాధిగా ప్రబలుతున్న ఈ వ్యాధి బారిన ఇప్పటికే కొందరు పడటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇంతకీ ఈ మంకీ పాక్స్ ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే కొన్ని వివరాలు మాత్రం ఆరోగ్య సంస్థలు విడుదల చేశాయి ఎన్హెచ్ఎస్ యూకే ప్రకారం మంకీపాక్స్ లక్షణాలు సుమారు ఐదు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో కనిపిస్తాయి జ్వరం వణుకు తలనొప్పి వెన్ను నొప్పి కండరాల నొప్పి అలసట ఇవే కాకుండా ఫ్లూ వంటి లక్షణాలతో పాటు చర్మంపై మార్పులు కూడా కనిపిస్తాయి సిఫిలిస్ వంటి ఇతర అంటువ్యాధులుగా మనం అనుకునే అవకాశం లేకపోలేదు ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా శరీరం లోపలి భాగాల్లో దాగి ఉంటాయి వ్యాధి సోకినవారు ఈ ఇన్ఫెక్షన్ని గుర్తించేలోపే ఇది ఇతరులకి కూడా సోకుతుంది పాక్స్ మాదిరిగాని ఈ వ్యాధికి కూడా చర్మంపై దద్దుర్లు రావడం దీని ప్రారంభ లక్షణాల్లో ఒకటి ఇవి ఐదు రోజుల తరువాత ఏర్పడతాయి ముందుగా ముఖం మీద వచ్చి తర్వాత మెల్లగా ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి దద్దుర్లు పెరిగి మచ్చలుగా కనిపిస్తాయి అవి ద్రవంతో నిండి చిన్న బొబ్బలుగా కనిపిస్తాయి లక్షణాలను గుర్తించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారికి కూడా కాస్త దూరంగా ఉండాలి ముఖ్యంగా మంకీపాక్స్ వచ్చినవారు ఉపయోగించే పాత్రలు బట్టలు వస్తువులని ఇంకెవ్వరూ పంచుకోవద్దు ఎప్పటికప్పుడు మీ చేతులను శుభ్రంగా కడగడం మంచిది వంట చేసే ముందు తినటానికి ముందు చేతులను కడుగుతూ ఉండాలి ప్రస్తుతం మంకీపాక్సుకి సరైన ట్రీట్మెంట్ ఏదీ లేదు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న రోగులు అనారోగ్యానికి గురయ్యే వారికి యాంటీవైరస్ని సిఫార్సు చేస్తారు మంకీపాక్స్ లక్షణాలు ఏవైనా కనిపిస్తే ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవండి అదేవిధంగా మిమ్మల్ని కలిసిన వారిని కూడా ఓసారి చెక్ చేసుకోమని చెప్పండి